జూన్ నెల 8వ తేదీ పునీత మెడార్డు పీఠాధిపతి మతసాక్షి. కాలం క్రీస్తు శకం 470 నుండి 558 వరకు. పునీత మెడార్డు గారు ఫ్రాన్స్ దేశంలో పికార్డీ ప్రాంతంలో క్రీస్తు శకం 470 పుట్టారు. వీరు గొప్ప దైవభక్తి కలవారు. శ్రద్ధతో చదువుకొని సకల శాస్త్రాలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. తమ యుక్త వయస్సులో ఉండగా ఫ్రాన్సు ఈశాన్య ప్రాంతంలో ఉన్న వెర్మన్ పీఠాధిపతి క్రీస్తు శకం 503 మెడార్డ్ గారిని గురువుగా అభిషేకించారు. అనంతరం క్రీస్తు శకం 530 అదే పీఠానికి బిషప్పుగా వీరు నియమింపబడ్డారు. సరిహద్దుల సమీపంలోని అటవిక జాతుల వారు తరచూ దాడులు జరపడం వలన సమీపంలో పటిష్టమైన కోటలతో ఉన్న నొయోఫా పట్టణానికి తమ అధికార పీఠాన్ని మార్చుకున్నారు. దీనికి ఆనుకొని ఉన్న బెల్జియన్ పీఠం బిషప్ గారు పునీత ఎలేవూత్ తేరియస్ గారు క్రీస్తు శకం 532 స్వర్గస్థులవడంతో ఆ పీఠం బాధ్యతల్ని కూడా మెడార్డ్ గారే నిర్వహించాల్సి వచ్చింది. ఈ విధంగా క్రీస్తు శకం 600 వరకు ఈ రెండు పీఠాలు కలిసే ఉన్నాయి. ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉండేవారు. వీరు అన్య దేవతలను ఆరాధించేవారు. ఆ విగ్రహాలు వికృత ఆకారాల్లో ఉండి వింతగా ఉండేవి. ఏవేవో మూఢనమ్మకాలు మూఢాచారాలతో బలులు అర్పిస్తూ నృత్యాలు చేస్తూ విందులు వినోదాల్లో మునిగి ఉండేవారు. మెడార్డు గారు తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గల గిరిజనులను బాగా ప్రభావితం చేశారు. వారికి క్రీస్తు బోధలను వినిపింపచేసి క్రీస్తు శ్రమలను కండ్లకు కట్టినట్లుగా బోధించి నిజమైన దేవుడు ఈ విధంగా ఉండాలని దైవ లక్షణాలను తెలియజెప్పి నిజ ఏక సర్వేశ్వరిని మాత్రము ఆరాధించాలని వారికి శతాదా తెలిపారు. వివిధ దేవతాపూజలని అభిషేకాలని వారు తినుబండారాలని వృధాగా నేలపాలు చేసేవారు. మెడార్డు గారు వారి మూఢనమ్మకాలను పోగొట్టి నాగరికులను క్రీస్తు భక్తులుగాను మార్చేందుకు బహుళ ప్రయాస చెందారు. ఆ కాలంలో ప్రజాభిమానాన్ని సంపాదించిన బిషప్పులలో మెడార్డు ప్రథములని చెప్పవచ్చు. వీరు తమ మరణశయ్యపై ఉన్నప్పుడు క్లోటేర్ అను ఒక రాజు వీరి వద్దకు విచ్చేసి మోకరిల్లి హస్తాలను ముద్దాడి తాను చేసిన పొరపాట్లను క్షమింపమని వేడుకున్నాడు. మంచి క్రైస్తవ విశ్వాసిలా జీవింప మాట ఇచ్చాడు. మెడార్డు గారు తన 88వ ఏట తమ వృద్ధాప్యములో ఉన్న దేవుని స్మరించుకుంటూ క్రీస్తు శకం 558 పరలోక ప్రాప్తి పొందారు. ఉత్తర ఫ్రాన్సులోని భక్తులు పునీత మెడార్డు గారిని భక్తితో స్మరిస్తారు, వేణోళ్లా కొనియాడతారు. వారు తమ నాయకులుగా ఉంటూ తమ జీవితాలను మెరుగుపరచుటకు చేసిన ఘనకార్యాలని ప్రజలు నేటికీ గొప్ప కథలుగా చెప్పుకుంటారు. పునీత మెడార్డు గారిని ఫ్రెంచ్ దేశీయులు వర్షం రప్పించే పాలక పునీతులుగా వేడుకుంటారు. వీరు పండుగ రోజైన జూన్ 8వ తేదీన వర్షం పడినట్లయితే మరలా 40 వర్షం తప్పక కురుస్తుందని వారి బలమైన విశ్వాసం. ధ్యానాంశం. దేవుడు విశ్వసనీయమైనవాడు. మనం నమ్మకంగా ఆయనను సేవించినట్లయితే మన అవసరాలన్నింటినీ ఆయన సమకూర్చుతాడు. పునీత రిచర్డ్.